హాయ్ హలో నమస్తే. మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుందర్ రాజకీయ మార్గ. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఏంటి ఈరోజు మనం ఏ టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం? ఈ మధ్యన చాలామంది మెసేజ్లో వెయిట్ లాస్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు. సో ఈరోజు అది డిస్కస్ చేద్దాం. చాలామంది వెయిట్ లాస్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటారు, కానీ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కానీ వర్కౌట్ కాదు. సార్, అసలు వెయిట్ లాస్ అవ్వాలి అంటే మనం ఎటువంటి విధానాలని పాటించాలంటారు? వెయిట్ లాస్ కోసం ఎందుకు అందరూ ప్రయత్నిస్తున్నారు అంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఒబెసిటీ అనేది దాని ఒక డిసీజ్గా గుర్తించారు. అండ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ, శారీరక శ్రమ చేయకపోవడం అనేది 4th లార్జెస్ట్ కాజ్ ఫర్ మోర్టాలిటీ. అంటే మనిషి చావుకు కారణాలైనటువంటి 10 లిస్ట్లో 4వ లిస్ట్లో ఉన్నది శారీరక శ్రమ చేయకపోవడం. సో శారీరక శ్రమ చేయకపోవడం వల్ల ఎక్కువ మంది వెయిట్ గెయిన్ అవుతున్నారు. అయితే అదొక్కటే రీజన్ కాదు, చాలామంది శ్రమ చేసినా కూడా విపరీతమైన స్ట్రెస్ వల్ల, అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అండ్ కొన్ని రకాల జబ్బుల వల్ల, డయాబెటీస్ లాంటి మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల ఈ వెయిట్ గెయిన్ అనేది అవుతుంది. సో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మోకాళ్ళు నొప్పులు వచ్చినాయండి అంటే వెయిట్ తగ్గండి, షుగర్ ఉంది అంటే వెయిట్ తగ్గండి, హార్ట్ ప్రాబ్లం ఉందంటే వెయిట్ తగ్గండి, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయంటే వెయిట్ తగ్గండి అంటారు. వెయిట్ ఎలా తగ్గాలంటే వాకింగ్ చేయమంటున్నారు. మోకాళ్ళ నొప్పులతో వాకింగ్ ఎట్లా చేస్తారు? చేయలేకపోతున్నారు. సో అందువల్ల ఇంకేదైనా పద్ధతి ద్వారా వెయిట్ తగ్గొచ్చా అని చాలామంది అడుగుతున్నారు. ఆయుర్వేదంలో చాలా సులువైన సింపుల్ పద్ధతులు కూడా చెప్పడం జరిగింది. బాగా టఫ్గా కొంతమందికి ఏంటంటే ఎన్ని రకాలైనటువంటి పద్ధతులు అవలంబించినా కూడా వెయిట్ తగ్గని వాళ్ళకైతే ఆయుర్వేదంలో పంచకర్మలు చేస్తారు. పంచకర్మల ద్వారా శరీరంలో ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్ అన్నీ బయటికి పోతే, తీసుకున్న ఆహారం కరెక్ట్గా స్కెలిటల్ సిస్టమ్కి అందుతుంది, మిగిలిన పార్ట్స్కి అందుతుంది, ఫ్యాట్గా మారకుండా ఆ మెటబాలిక్ చేంజెస్ తీసుకురావచ్చు అన్నమాట. అది ఒక మంచి పద్ధతి. అలా పంచకర్మలు చేయించుకోవడానికి మీకు అవకాశం లేదు, ఇప్పుడు అందుబాటులో లేదు, ప్రస్తుతానికి ఏదైనా చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు. అలాంటి కండిషన్లో మనం ఏం చేయొచ్చు? సో కొన్ని సింపుల్ థింగ్స్ చెప్తాను. ఒకటి, ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను, కరక్కాయ పొడిని మజ్జిగలో నానబెట్టుకుని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే, దీన్ని తక్రాభయ ప్రయోగం అంటారు, నెలకి ఈజీగా 3 కిలోలు నుంచి 4 కిలోల దాకా తగ్గొచ్చు అనమాట. జస్ట్ కరక్కాయ పొడి, ఇంకేం అవసరం లేదు. సో ఇదొక మంచి వెయిట్ లాస్కి పనిచేస్తుంది. జస్ట్ తేనె రోజు పొద్దున్నే ఒక గ్లాసు నార్మల్ వాటర్లో, వేడి నీళ్ళలో కలుపుకోకూడదని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో తేనెని నార్మల్ వాటర్లో తాగితే, మంచి తేనె అయితే కూడా అది వెయిట్ లాస్కి పనిచేస్తుంది. గోరువెచ్చ నీటిలో వద్దు, వేడి నీటిలో వద్దు. వెయిట్ లాస్కి ఆహారంలో మంచి పద్ధతులు ఏంటంటే, ఎక్కువగా ఫైబర్ తీసుకోవడం, అండ్ అప్పుడప్పుడు ఫెర్మెంటెడ్ ఫుడ్స్ కూడా తీసుకోవడం, పెరుగు, మజ్జిగ అండ్ చద్దన్నము లాంటివి తీసుకోవడం వల్ల గట్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అయితే అనవసరంగా ఫ్యాట్ ప్రొడ్యూస్ కాకుండా పనిచేస్తుంది. గట్ బ్యాక్టీరియాకి మనం తీసుకునే ఫైబరే ఆహారం. మనం ఎక్కువ కూరగాయలు, పీచు పదార్థాలు ఎక్కువ తీసుకుంటే గట్ బ్యాక్టీరియా దాన్ని తిని కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది. అది లివర్ని స్టిమ్యులేట్ చేసి ఫ్యాట్ కరగడానికి పనిచేస్తుంది అనమాట. సో గట్ బ్యాక్టీరియాని, డైజెస్టివ్ సిస్టమ్ని కరెక్ట్ చేసుకోవడం ద్వారా కూడా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. కొన్ని చాలా ఎఫెక్టివ్గా పనిచేసేవి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది నన్ను అడుగుతుంటారు, ఏదైనా ఒక టీ, ఒక హెల్త్ డ్రింక్ ఏదైనా చెప్పండి, ఇది తాగితే, రోజు తాగితే కంఫర్టబుల్గా ఉండాలి, హాయిగా అనిపించాలి, అట్ ద సేమ్ టైం వెయిట్ కూడా లాస్ అవ్వాలి. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే, సింపుల్ అండ్ ఎఫెక్టివ్ అండి, జీలకర్ర సోంపు ధనియాలు, ఈ 3 ఇంగ్రీడియంట్స్. సో ధనియాలని కొద్దిగా లైట్గా ఫ్రై చేసి పౌడర్ చేసుకుని పెట్టుకుంటాం, జీలకర్రను కూడా పౌడర్ చేసుకుంటాము అండ్ సోంపును కూడా పౌడర్ చేసుకుంటాం. ఈ 3 పౌడర్స్ మిక్స్ చేసుకుని, అంటే పౌడర్ అంటే మెత్తటి పౌడర్ కాదు, కొంచెం బరకగా ఆడుకుంటాం, బరకగా రఫ్ పౌడర్ చేసుకుని పెట్టుకుంటాము. గ్లాస్ వాటర్లోని 1 చెంచాడు పొడి ఈక్వల్ క్వాంటిటీలో వేసేసి 10 నిమిషాల పాటు బాగా మరిగించి దాన్ని వడగట్టేసి, కొంచెం తీపి కావాలి అనుకుంటే పట్టిక బెల్లం వేసుకోవచ్చు, లేదంటే బెల్లం. ఎంత మాత్రం పంచదార వాడకూడదు, పంచదార ఇది వైట్ పాయిజన్, దానివల్ల చాలా ప్రాబ్లం పెరుగుతుంది అన్నమాట. సో కొద్దిగా బెల్లం కానీ, పట్టిక బెల్లం కానీ, తాటి బెల్లం కానీ వేసుకోవచ్చు. అది వేసుకుని రోజు ఉదయం సాయంత్రం తీసుకుంటే, సింపుల్ హెల్త్ డ్రింక్ అండి ఇది, చాలా బాగా వెయిట్ లాస్కి పనిచేస్తుంది. ఓకే, సో ఇది అందరూ చేయొచ్చు. ఇంకొకటి, మనము మన హాస్పిటల్లో వర్క్షాప్ జరిగినప్పుడు అందరికీ కూడా యోగ రసం అని ఇస్తాము. ఈ యోగ రసంలో ఏంటంటే, ధనియాలు, మళ్ళీ అగైన్ ధనియాలని, ధనియాలు బాగా ఫ్రై చేస్తాము, ఫ్రై చేసి పౌడర్ చేస్తాము. ధనియాలతో పాటు శొంఠి, మిరియాలు, ధనియాలు, శొంఠి, మిరియాలు, అడిషనల్గా ఇంకొకటి, ఈ శొంఠి మిరియాల వల్ల కొంచెం ఎక్సెస్ హీట్ రాకుండా ఆ హీట్ని బ్యాలెన్స్ చేయడం కోసం సుగంధి వేళ్ళు, ధనియాలు, శొంఠి, మిరియాలు, సుగంధి వేళ్ళు. ఓకే, సో ఈ 4 ధనియాలు 1 చెంచా తీసుకుంటే
శొంఠి మిరియాలు పావు చెంచా పావు చెంచా, సుగంధి వేళ్ళు ఒక చెంచా, ఇలా అంటే ఆల్మోస్ట్ 2.5 స్పూన్స్ అవుతుంది. ఇది ఒక ఐదుగురికి, దీని యోగ రసం అంటారు. దీని చక్కగా నీటిలో వేసి మరిగించేసి కొద్దిగా బెల్లం కలుపుకుని తీసుకొచ్చి ఉంటాం. ఇది కూడా వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది. టీ ఎప్పుడు తాగుతారు? పొద్దున్నే లేవగానే ఒకసారి, మళ్ళీ సాయంకాలం ఒక 6 గంటలకు 5 గంటలకు ఒకసారి, 4 o'clock ఆ టైంలో అలా 2 పూట్ల తాగితే కూడా చాలా బాగా వెయిట్ లాస్ అవడానికి అవకాశం ఉన్నది. అయితే ఇక్కడ ఫుడ్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏదో టీలు తాగేసి ఏవో చిట్కాలు చేసేసి తగ్గిపోదు కదా, ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. ఫిజికల్ యాక్టివిటీతో పాటు మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో, ఈ ఆహారం మంచి ఆహారం తీసుకోవాలి, అందులో ఎక్కువ ఫైబర్ ఉండాలి అండ్ కార్బోహైడ్రేట్స్ని కొంచెం తగ్గించాలి. రైస్ క్వాంటిటీ తక్కువ ఉండాలి, కొంచెం ఎంత రైస్ తీసుకున్నామో అంత కూర తినాలి. సో వెజిటబుల్స్ ఎక్కువ ఉండాలి. రోటీ తీసుకున్నాం అనుకోండి, ఒక రోటీ తీసుకుంటే 2 కప్పులు కూర తినాలి, 2 రోటీలు తీసుకుంటే 4 కప్పులు కూర తినాలి. అలా ఎక్కువ ఫైబర్ ఉండేలాగా, ఫ్రూట్స్ ఉండేలాగా, వెజిటబుల్స్ ఉండేలాగా, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఉండేలాగా మన బాడీలో మనకి ఎంత న్యూట్రిషన్ అందించాలో అంతే న్యూట్రిషన్ గట్ బ్యాక్టీరియాలు కూడా అందించేలాంటి ఆహారం తీసుకోవడం వల్ల రెగ్యులర్గా మనం వెయిట్ లాస్ అవ్వడానికి అవకాశం ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, మధ్యాహ్న భోజనం ఏదైతే ఉందో అది కంప్లీట్ ఫుడ్ అని ఉండాలి. అంటే అందులో అన్నము, కూర, పప్పు, సాంబారు, చారు, మజ్జిగ, స్వీట్ అన్నీ కూడా ఉన్నటువంటి ఆహారం మధ్యాహ్నం తీసుకోవాలి. రాత్రిపూట తీసుకునే ఆహారం చాలా సులువుగా అరిగిపోయేటువంటి ఆహారం చాలా తొందరగా తీసుకోవాలి. మ్యాక్సిమం 7 లోపు మనం ఆహారం తీసేసుకుని మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు ఆకలి అనిపిస్తే ఒక గ్లాస్ పాలు తాగొచ్చు. ఇలా చేయగలిగితే చాలా ఎక్సలెంట్గా వెయిట్ రెడ్యూస్ అవ్వచ్చు అనమాట. చాలామంది వెయిట్ పెరగడానికి కారణం ఏంటంటే లేట్ నైట్ వచ్చి 8 తర్వాత 9 తర్వాత 10 తర్వాత వచ్చి సుష్టిగా భోజనం చేస్తారు. మధ్యాహ్నం ఏదో చిన్న బాక్స్ తీసుకెళ్తారు, రాత్రి సుష్టిగా భోజనం చేస్తారు. ఆ తిన్న ప్రతి ఒక్క కణం కూడా మొత్తం ఫ్యాట్గానే మారిపోతుంది. అందువల్ల వాళ్ళకి శక్తి ఏమి రాదు, ఎముకలకి బలం రాదు, మజిల్స్కి బలం రాదు, కేవలం ఫ్యాట్ పెరుగుతుంది, బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది ముఖ్యంగా. సో అందువల్ల తొందరగా తక్కువ తీసుకోవాలి రాత్రి, మధ్యాహ్నం మంచిగా సుష్టిగా భోజనం చేయాలన్నమాట. వెయిట్ అనేది గెయిన్ అయిపోతూ ఉంటారు. యాక్చువల్గా వాళ్ళు తీసుకునేది చాలా తక్కువ ఫుడ్, కానీ వెయిట్ అనేది గెయిన్ అవుతూనే ఉంటారు. అటువంటి వారికి మీరు చెప్పే ఈ టిప్స్ అనేవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? డెఫినెట్లీ అటువంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకుంటారు? ఈ టిప్స్ అలాంటి వాళ్ళకి బాగా పనిచేస్తాయి. వాళ్ళు ఆల్రెడీ ఫుడ్ తక్కువ తింటున్నారు, కానీ ఆ ఫుడ్ సరిగ్గా మెటబలైజ్ అవ్వట్లా, అది ఫ్యాట్గానే మారిపోతుంది మొత్తం. ఇంకా బాడీకి న్యూట్రిషన్ అందించట్లేదు. వాళ్ళు మొత్తం ఫ్యాట్గా మారిపోవడంలో బరువు పెరుగుతారు, చాలా నీరసంగా డల్గా ఉంటారు, ఏ పని చేయలేకపోతారు, శారీరక శ్రమ చేయగలిగే శక్తి లేకపోతారు అన్నమాట, వాకింగ్ కూడా చేయలేరు వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి తిన్న ఫుడ్ కరెక్ట్గా అబ్జార్బ్ చేయడానికి ఇందాక నేను చెప్పినటువంటి జీలకర్ర సోంపు ధనియాలు ఇలాంటిది బాగా మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంటారు. ఆ కొంచెం తిన్నది బాగా బాడీలో అబ్జార్బ్ అయ్యేలాగా పనికి వస్తుంది అనమాట. లేదా ఇంకొకటి చెప్పాను కదా, మిరియాలు, శొంఠి అండ్ ధనియాలు అండ్ సుగంధి వేళ్ళు ఇలాంటివన్నీ ఏం చేస్తాయంటే ఆ మెటబాలిజంని స్టిమ్యులేట్ చేస్తాయి అనమాట. బట్ ఎంత తక్కువ తిన్నా కూడా ఫ్యాట్ తగ్గట్లేదు అన్న వాళ్ళకి ఇందాక నేను ఫస్ట్ చెప్పినటువంటి పంచకర్మ చికిత్సలు పనిచేస్తాయి. లేదా ఇప్పుడు ప్రస్తుతం నేను చేస్తున్నటువంటి క్షీరపాన చికిత్స. సో క్షీరపానం జస్ట్ ఓన్లీ ఆవుపాలు తాగుతూ నేను ఇవాళ ఆల్రెడీ 43వ రోజున అది చక్కగా బోల్డ్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 కిలోస్ వెయిట్ తగ్గాను. వెయిట్ లాస్కి సంబంధించి చాలా చక్కని ఇన్ఫర్మేషన్ అందించాను. థ్యాంక్ యూ. నమస్తే అండి.